ఒకనాడు కేసీఆర్ గారు అంటే ఒక గౌరవం ఉండే మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించే వాళ్ళు పులకించిపోయే వాళ్ళు కానీ 8 సంవత్సరాల కాలంలో ప్రజల చేత అసహించుకోబడ్డ ఏకైక నాయకుడి వల కేసీఆర్ అనే విషయం మర్చిపోకండి మనం అనుకున్నాం కేసీఆర్ గారు వస్తే నిరుద్యోగ యువక సమస్య పరిష్కారం అవుతాని కేసీఆర్ గారు వస్తే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయని కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ అవుతాని చెప్పి మనం భావించినాం కానీ ఇవాల నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసిన 2014 లో తొలి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు సమైక్య రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కేవలం 75,000 కోట్లు మాత్రమే కానీ 8 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్లకు ఇవాల ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న రుణాలు కావచ్చు గ్యారెంటీస్ కింద తీసుకున్న రుణాలు కావచ్చు పనులు చేయించుకొని ఇవాల మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు అట్లాంటివి దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు డ్యూండి ఇవన్నీ కలిపితే 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణ మార్చినండి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం మర్చిపోద్దని చెప్పమని చేస్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారు తన వైఫల్యాలని తన కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఎన్ని జిమ్ముక్కులేసినా ఎన్ని అబద్ధం మాట్లాడినా ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా నా కాలం చెల్లిపోయిందని చెప్పి భావించి తన వైఫల్యాల్ని తన ఓటమిని ఇతర పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇతర పార్టీలను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది ఎట్టి తెలంగాణ కాదు ఇది గుట్టి తెలంగాణ కాదు చైతన్యం సంతరించుకున్న నైపుణ్యం తెలంగాణ అని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఇవాళ అదే కేసీఆర్ కి తెలంగాణ ప్రజానికం తప్పకుండా గుణపాఠం చెప్తారు పాతాళంలో పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు ఎందులో నంబర్ వన్ తెలంగాణ మాట మాట్లాడితే కేసీఆర్ గారు అన్నిట్లో నంబర్ వన్ తెలంగాణ అని చెప్తా ఉన్నాడు ఇవాళ దేశంలోనే అప్పుల్లో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ విషయం మర్చిపోకండి 1,50,000 1,50,000 ఇవాళ బెల్ట్ షాపులతో ఒక్కొక్క ఊర్లో 5 బెల్ట్ షాపులు 10 బెల్ట్ షాపులు 50 బెల్ట్ షాపులు ఏం దొరికినా ఏం దొరకకపోయినా అర్ధరాత్రి కూడా తలుపు కొడితే పల్లెల్లో దొరికేది బ్రాండ్ తప్ప ఇంకోటి అనే విషయం మరి మర్చిపోకండి 1,50,000 బెల్ట్ షాపులు వేలాది బార్ల షాపులు వేల కొలది ఇవాళ లిక్కర్ దుకాణాలు పెట్టి తెలంగాణ వచ్చేనాడు 11,000 కోట్ల రూపాయల ఆదాయమున్న తెలంగాణ ఇవాళ తాగుడులో దేశంలోనే నంబర్ వన్ 37,000 కోట్ల రూపాయల తాగుడుతో డబ్బులు వస్తాయని చెప్పి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించిందంటే తెలంగాణ ఎటువైపోతుందో ఆలోచన చేయమని మీకు కోరుతా ఉన్నా చదువుకున్న యువకుల్లారా నిరుద్యోగ బిడ్డల్లారా గ్రామాలలో ఇవాళ చేద్దామంటే పనులు లేవు చేద్దామంటే పనులు లేవు వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ హైటెక్ వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలు పనిచేసేటువంటి వాతావరణం ఉందా లేదా చూసే సోయి కూడా మీకు లేదు మేము అనేక సార్లు చెప్పినాం ఉద్యోగాలు వస్తున్నమాట వాస్తవం కావచ్చు కానీ రాజస్థాన్ వాళ్ళకు వస్తున్నాయా గుజరాత్ వాళ్ళకు వస్తున్నాయా ఇతర రాష్ట్రాల వాళ్ళకు వస్తున్నాయా తెలంగాణ బిడ్డలకు వస్తుందా వాళ్ళకు మాత్రం ఆ సోయి లేదు నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రంగాల్లో ఇవాళ రైతులకు రైతు బంధు ఇచ్చి పంటలు వేయకూడదని చెప్పి హుకుం జారీ చేసి రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గము ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మహబూబ్ నగర్ నీళ్ళు రాకముందే రంగారెడ్డికి నీళ్ళు రాకముందే ఉత్తర తెలంగాణ పంటలు పడితేనే కొనే దమ్ము లేక చేతులు ఎత్తేసి కేంద్రం మీద రుద్ది ప్రయత్నం చేసిండు కానీ ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగ దృష్టిలో ఇవాళ ద్రోహిగా మిగిలిపోయింది తప్ప ఈ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన ఈ ముఖ్యమంత్రి గొప్పడనే పరిస్థితి లేదు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతాంగం కావచ్చు మహిళా లోకం కావచ్చు చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు ఉద్యోగులు కావచ్చు
అన్ని వర్గాల ప్రజానికల్లో కేసీఆర్ కు బొంద పెట్టాలి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి చూస్తా ఉన్నారు. ఇవాల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ గ్రామాలకు పోతున్నప్పుడు వందల కొలది భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, వందల కొలది కార్యకర్తలను అరెస్ట్ చేస్తా ఉన్నారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు. అరెస్టులతో కేసులతో భారతీయ జనతా పార్టీని నిలువరించగలిగే సత్తా నీకు కాదు కదా, నీ జేజమ్మ కూడా లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని చెప్పినా ఒక్కడి మాత్రం మర్చిపోకు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క రాష్ట్రంలో ఉండి ఇవాళ మోడీ గారి మీద, ప్రధానమంత్రి గారి మీద, ఇవాళ అమిత్ షా గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడే మాటలు చూసి అసహించుకుంటున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. గీననే నా ముఖ్యమంత్రి, గీననే నా ఇన్నాళ్ళు మనం నమ్మింది, ఈయనకైనా మనం ఓట్లు వేసింది, ఈయనకైనా మనం ఇప్పటిదా గౌరవించని చెప్పి భావిస్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం, ఇవాళ బంగాళాఖాతంలో భారతీయ జనతా పార్టీ నేస్తా అని చెప్పి ప్రకల్పాలు వెళుతున్నావు, బంగాళాఖాతంలో మోడీ నేస్తా అని చెప్పి ప్రకల్పాలకు పడుతున్నావు. రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోతే విషయం మర్చిపోకు. హుజూరాబాద్ లో ఏం చేసినావు? హుజూరాబాద్ లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, 4000 కోట్ల రూపాయల స్కీములు ఇచ్చినావు, కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసినావు, వందల మంది పోలీసులు, వేలాది మంది నాయకులు, 13 మంది మంత్రులు 6 నెలల కాలం పాటు చెరబట్టినా కూడా హుజూరాబాద్ ప్రజానీకం తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసి చెంప చెల్లు మనిపించి మిస్టర్ కేసీఆర్ నీ డబ్బు సంచులు చెల్లవు, మిస్టర్ కేసీఆర్ నీ మద్యం సీసాలకు తావు లేదు, నీ బెదిరింపులకు ఆస్కారం లేదని చెప్పి నీతి ఆయోగ్ స్పష్టంగా సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. మంచి ప్రాజెక్టు మిషన్ భగీరథ, ఓ 19,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పినారు. 19 పైసలు ఇచ్చిందా నీ ప్రభుత్వం? సిగ్గున్నదా ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడానికి? 25,000 కోట్లు ఇచ్చినావు, అసలు ఏమనుందా సిగ్గు, జ్ఞానం, బుద్ధి ఏదైనా ఉందా? ఇన్ని అబద్ధాలు ఇంత ఓపెన్గా బహిరంగ సభలో ఎవరు ఏమనుకుంటారనే సోయి లేకుండా చెప్పొచ్చా? అది కూడా ఒక హోంశాఖ మంత్రిగా బాధ్యత గల వ్యక్తి ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా దారుణం ఏంటంటే పచ్చి అబద్ధాలు. అప్పుల పాలైపోయింది తెలంగాణ అంటాడు. ఆ అప్పులకి అప్పుల పాలైపోయింది తెలంగాణ ఈయన మాట్లాడతాడు. మిత్రులందరూ నేను కోరుతా ఉన్నా, మీరందరూ పాత్రికేయ మిత్రులు, సరే నేను తప్పు చెప్పొచ్చు కానీ గణాంకాలు అయితే తప్పు చెప్పావు కదా, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో మనం అప్పుల నిష్పత్తిలో, అప్పులు ఎప్పుడైనా ఎట్లా చూస్తారంటే జిఎస్డిపి డెట్ రేషియో చూస్తారు, అప్పు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఎంత అని లిస్టు చూస్తారు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఏంటిది అంటే 23, అంటే కిందికి వెళ్ళి 5వ స్థానం తెలంగాణ. గంత పద్ధతిగా నడుస్తున్న తెలంగాణ, మన అప్పుల శాతం 23.5. ఇక పైకెళ్ళి లెక్క పెడితే చాలా ఉన్నాయి వీళ్ళ రాష్ట్రాలు, మణిపూరు, మన ఉత్తరప్రదేశు, బీహారు, ఇక పైన గోవా, హర్యానా, ఉత్తరాఖండు, సిక్కిము, ఒకటి కాదు వాళ్ళ రాష్ట్రాలు పైన ఉన్నాయని వాళ్ళే. అప్పులు వాళ్ళు చేసుకుంటా, ఆ తప్పులను మా మీద నెట్టుకుంటా, మళ్ళీ ఈ చిల్లర మాటలు. ఇవన్నింటికి మించి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను. ఇక ఇది మోడీ గారి బతుకు, మోడీ గారి కేంద్ర ప్రభుత్వ లెక్క ఇది. ఎవరు చేస్తున్న అప్పులు, ఎవరు దివాలా తీస్తున్నారు దేశాన్ని? తెలంగాణ అప్పు చేసిన పరిమితంగానే చేసింది, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి చేసింది. కింది నుంచి 5వ స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కింది నుంచి అప్పుల విషయంలో కన్జర్వేటివ్గా ఉన్నాం కాబట్టి కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం, 23వ స్థానంలో ఉన్నాం. మరి మీరు 2014 మీరు ఆనాడు అధికారం చేపట్టిన నాడు దేశం యొక్క అప్పు, మొత్తం భారతదేశం యొక్క అప్పు, కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు 56,69,428 కోట్లు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మార్చితో చూసుకుంటే సరిగ్గా 1,00,000 కోట్ల అప్పు అదనంగా చేసిండు మోడీ. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇది నా లెక్క కాదు, వాళ్ళు బడ్జెట్లో పెట్టిన లెక్క మొన్న. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ మోడీ గారు రాకముందు 2014 వరకు కరెక్ట్గా 65 ఏళ్ళయింది. 65 ఏళ్ళు మొత్తం కలిపి 56 లక్షలు అప్పు చేస్తే మోడీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో 1,00,000 కోట్ల అప్పు చేసిండు. ఎవరు అప్పుల పాలు చేస్తున్నారు దేశాన్ని? సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉన్నదా?
మేము అప్పు చేసినా మేము మిషన్ భగీరథ కట్టినాం, మేము అప్పు చేసినా ఒక మా కరెంటును బాగు చేసే ప్రయత్నం చేసినాం, మేము అప్పు చేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల వెత్తలు తీర్చినాం, మేము చేస్తే అప్పు వీటి మీద ఖర్చు పెట్టినాం, మరి నువ్వేం చేస్తున్నావు అప్పు ఇది చెప్తా ఆ లెక్క కూడా. వీళ్ళ కార్పొరేట్ మిత్రులు, వీళ్ళ కార్పొరేట్ మిత్రుల యొక్క వీళ్ళ అప్పులు ఎట్లుంటాయంటే ఇగో ఒక దిక్కేమో ఈ దేశ ప్రజల నడ్డి విరుస్తూ వీళ్ళు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇప్పటికీ 26.5 లక్షల కోట్లు ఈ 8 ఏళ్లలో వసూలు చేస్తారు. ఇంకో దిక్కేమో బడాబాబుల అప్పులు 11 లక్షల కోట్ల అప్పులు, ఒకటి కాదు రెండు కాదు 11.68 లక్షల అప్పులు మాఫీ చేస్తారు. ఇది మీ బతుకు? ఇది ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే, ఒక అసమర్థ దద్దమ్మ ప్రధానమంత్రి ఉంటే ఇది జరుగుతుంది? దేశ ప్రజలనేమో పేద ప్రజలనేమో పీడిస్తారు, 26.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల తోలు వలిచి వసూలు చేస్తారు. మీ బడా బడా బాబులు, పెద్ద పెద్ద మిత్రులు ఎవరెవరైతే ఉంటారో, కార్పొరేట్ సేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమో 11.68 లక్షల అప్పులు మాఫ్ చేస్తారు. నువ్వు అంటావు నిన్న ఇక్కడ స్టీరింగు ఓవైసీ చేతులు ఉందంటావు, మా స్టీరింగు బ్రహ్మాండంగా మా చేతిలోనే ఉంది కానీ మీ స్టీరింగే కార్పొరేట్ చేతిలో వీకింది. కార్పొరేట్ల చేతిలో నడుస్తున్నది నీ ప్రభుత్వం, నీ ఎన్డీఏ ప్రభుత్వం. సామాన్యుడంటే మీకు పట్టి లేదు, మీ స్టీరింగ్ నడిపేది ఎవరో దేశం అందరికీ తెలుసు. హమ్ దో హమారే దో గుజరాతీ బేజరే, దో గుజరాతీ ఖరీదరే, ఇది అందరికీ తెలిసిన మాట, నేను చెప్పేది కొత్తదేం కాదు. ఎవరి చేతిలో స్టీరింగ్ ఉందో, ఎవరి చేతుల్లో మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలనే కండిషన్ ఎవరి కోసం పెడతారో, ఎయిర్పోర్ట్లు ఎవరెవరికి దారాదత్తం చేస్తారో, పవన్ హన్స్ లాంటి హెలికాప్టర్ సంస్థను అమ్మి మీ అస్మదీయుల చేతుల్లో బాబాల చేతుల్లో ఎట్లా పెడతారో, ఇవన్నీ దేశం ముందున్నాయి. కానీ ఇలా మీ ఆట సాగుతున్నది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఆడిచ్చినట్టు ఆడుతున్నారు కాబట్టి.